చిత్తూరు జిల్లాలో మరి ఏనుగుల బెడద ఎక్కువ ఉందని చెప్పి అందరూ తెలుసు. కానీ దాని మీద కఠిన చర్యలు తీసుకుంటా ఉన్నాం. ఏ పరిస్థితిలో ప్రాణహాని లేకుండా చేసి దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గతంలో జరిగినటువంటి ప్రాణహాని కూడా దానికి సంబంధించిన ఎస్కేషియా కూడా అన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చేదానికి రెడీ చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా ఈ రోడ్లు, ఈ ఫారెస్ట్లో ఉన్నటువంటి రోడ్స్ కొంతమంది ఆక్యుపై చేశారని చెప్పి అనుకున్నారు. దాని మీద కూడా కట్టెల చర్యలు తీసుకుంటాం. ఏ పరిస్థితుల్లో కూడా ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఖచ్చితంగా ఫారెస్ట్ని, ఫారెస్ట్ సంబంధించినటువంటి అన్నీ కూడా కాపాడేదానికి మేము అందరం ఉత్తరించడం ఉండడం జరిగింది. జగన్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా స్ట్రిక్ట్గా చేయమని చెప్పారు. అంతేకాకుండా ముఖ్యంగా ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మరి పీపీఏలో మేము మాకెవరికి కూడా శత్రుత్వం అనేది ఎవరి మీద లేదు. కానీ గత ప్రభుత్వం అనాలోచితంగా మరి 4.84 రూపాయలు విండ్ పవర్కి పీపీఏ చేయటం అనేది అది చాలా ఇబ్బందికరమైన విషయం. ఎలక్ట్రిసిటీలో లాస్ నడుస్తూ ఉంది. ముఖ్యంగా 2,500 కోట్లు ప్రతి సంవత్సరం లాస్ వస్తూ ఉంది. దానివల్ల విండ్ పవరు దాని మీద ఇప్పుడు బయట కొనుగోలు చేయాలంటే 2.5 రూపాయలకి ఇచ్చేదానికి రెడీగా ఉన్నారు. కానీ అగ్రిమెంట్ 2.84 పైసలు ఉండటం, దానితోడు మనకి సర్ప్లస్ కరెంట్ ఉంది. మన స్టేట్లో సర్ప్లస్ ఉంది. కానీ ఆ విండ్ పవర్ సడన్గా డ్రాప్ అవటం, దాని మీద సడన్గా కరెంట్ ప్రాబ్లం రావటం, మనం బయట మనం కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి. దీనివల్ల ఎలక్ట్రిసిటీకి చాలా నష్టాలు వస్తూ ఉన్నాయి. వీటన్నిటి మీద దానికోసమే దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు కూడా ఈ పీపీఎల్ మీద తగ్గించండి అని చెప్పి దానికి ఆయన గట్టిగా అడగటం జరిగింది. ఇది రాష్ట్ర ప్రజల కోసం, శ్రేయస్సు కోసం తప్ప కావాలని, దాని వాళ్ళని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు. మరి తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి అనాలోచితమైన చర్యల వల్ల మరి రాష్ట్రంలో ఈ విద్యుత్తు కుంటుపడిందనే పరిస్థితి నన్ను కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా 9 గంటల పగటి పూట కరెంట్ ఇస్తామని చెప్పి వాగ్దానం చేయటం, దానికి అనుగుణంగా 60% ఆఫ్ ది స్టేట్లో మనం విద్యుత్ 9 గంటల కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. మిగతా 40%కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. దానికోసం అని చెప్పి 1,700 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు. ఆ 1,700 కోట్ల రూపాయలతోటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తి చేస్తే ఖచ్చితంగా కూడా ఇంకా 1 ఇయర్కి పూర్తి చేయడం జరుగుతుంది. తర్వాత మిగతా 40% కూడా 9 గంటల మార్నింగ్ కరెంట్ ఇచ్చేదానికి ప్రభుత్వం నిశ్చయంతో ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. రెడ్ సైన్లు వచ్చి దాదాపు 5,000 టన్నులు దాకా ఇప్పుడు ఉంది. దానికోసం మొన్న ఢిల్లీలో కూడా మేము కేంద్ర మంత్రిని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది. దాన్ని ఆక్షన్ పెట్టేదానికి మాకు అనుమతి ఇవ్వండి, అది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది, అనుమతి ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు సానుకూలంగా స్పందించారు. త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఆర్డర్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా అది వస్తే తప్పకుండా ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. రెడ్ శాండల్స్ మంటికి స్మగ్లింగ్ అరికెట్టేదానికి ప్రభుత్వం గట్టిగా కుతనిస్తూ ఉంది. మరి వెహికల్స్ సంబంధించి త్వరలోనే ఆప్షన్ వేసేదానికి సిద్ధమవుతాం. ఇంతమటికి దాని ఏమాత్రం కరెక్ట్ విషయం కాదు. సార్, ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ప్రధానమైన సమస్య పడమటం వల్ల సంబంధించి ఏనుగులు పెడుతూ భారీ ఎత్తున రైతులు నష్టపోయినారు సార్. పంట పొలాలు వేసిన పంట చేస్తాం నష్టపరిహారం ఇస్తామని చెప్పి ప్రకటించుకోవడం జరిగింది. మన అసెంబ్లీలో ప్రకటించడం జరిగింది. మళ్ళీ నష్టపరిహారం ఇస్తామని చెప్పి కూడా నష్టపరిహారం ఇస్తుంది సార్. శేషాచలం అడవుల్లో పెద్ద పనులు సంచరిస్తున్నాయని చెప్పేసి ఈ మధ్య కెమెరాలు అంతా రికార్డ్ అయింది సార్. ఫారెస్ట్ వాళ్ళు అంటే నల్లమల నుంచి ఇటు వచ్చాయని చెప్పేసి చెప్తున్నారు సార్. అదేమన్నా నల్లమల నుంచి ఇక్కడికి వచ్చినట్టు ఏమో అభయారణ్యంగా ప్రకటించేట దానికి ఇబ్బందులు ఏమన్నా అంటే నల్లమల ఇంకా దాని గురించి ఇంకా ఏమో ఇంకా అధికారులతో చర్చించి దానికి చేయాలి.
సార్ అటవీ శాఖలో రిక్రూట్మెంట్ సార్? అంటే ఇప్పుడు కొంతమందిని అంటే అవుట్సోర్సింగ్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఆల్రెడీ పిలవడం జరిగింది, త్వరలోనే జరుగుతున్నాయి. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ఇప్పుడు జేఎం పోస్ట్ తీసుకోవడం జరుగుతుంది. జాయిన్ గత 30 సంవత్సరాల నుంచి ఎవరు కూడా చేయలేని విధంగా జేఎం పోస్ట్ వేయటం జరుగుతుంది. అది కూడా పారదర్శకంగా చేస్తా ఉన్నాం. ఎవరు కూడా రికమెండేషన్లు కానీ ఏమి లేకుండా పారదర్శకంగా చేయటం జరుగుతుంది. ఈ సచివాలయానికి సంబంధించినటువంటి దాని ప్రకారంగా ఇది కూడా జేఎం కూడా పోస్ట్ అదే గతంలో అన్నీ కూడా మేమే ఇద్దామని చెప్పి మనం డిసైడ్ చేసి ఇచ్చాము. ఫారెస్ట్లో అదే ఆ రెండు ప్రాబ్లమ్ సార్, దాదాపు 175 ట్రాన్స్ఫార్మర్స్ ఈ జిల్లాలో. వాళ్ళకి అడుగుతారు కదా పైనుంచి ఏమైంది అని అడుగుతారు. వాళ్ళు ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. డైరెక్ట్గా మనం చూస్తాం, దాని గురించి చర్చిస్తాం. సీఎండీతో మాట్లాడుతాం.